नमस्ते वेलकम टू अवर चैनल टीआरएस पार्टी लो असम्मति राजुकुंटुंदा किंदी स्थाई कार्यकर्ता नुंची राष्ट्र स्थाई नायकुडी वरकू अग्गिरगुलुतुंदा अंटे अवुनने समाधानं वस्तुंदी। गत वारं रोजुलुगा राष्ट्रंलो जरुगुतुन्न परिणामाले दीनिकी उदाहरणगा राजकीय वर्गालु पेर्कोंटुन्नायि। माजी मंत्री स्टेशन गन्पूर् एम्मेल्ये राजय्य रंगारेड्डी जिल्लाकु चेंदिन कीलक नेता माजी एम्मेल्ये तीगल कृष्णारेड्डी पार्टी मारेंदुकु कूडा सिद्धमैनट्लु प्रचारं सागुतुन्न विषयं तेलुसुंदी। వీటన్నిటికీ ప్రధాన కారణం పాడి కౌశిక్ రెడ్డి అనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది। ఏళ్ల తరబడి టిఆర్ఎస్ జెండా మోస్తూ పార్టీ కోసం పని చేస్తున్న అధిష్టానం గుర్తించడం లేదని ఆ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। కానీ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన 6 రోజులకే పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని ఏ అర్హతతో ఆయనకు ఆ పదవి ఇచ్చారని సూటిగా ప్రశ్నిస్తున్నారు। పైగా రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఇతర పార్టీల నుంచి చేరిన వారికే అధిక ప్రాధాన్యం ఇస్తూ అనాదిగా పార్టీలో పని చేస్తున్న వారికి మొండి చేయి చూపిస్తున్నారనే విమర్శలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది। ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్టీఎస్ మాజీ చైర్మన్ సీతారాం రెడ్డి బహిరంగంగానే పార్టీపై తన అసహనాన్ని వెలగక్కారు। ఆర్టీఎస్ తుమ్మిల్ల ప్రాజెక్టుల కోసం పోరాడిన కోట్లు పోగొట్టుకున్న ఎమ్మెల్యే గెలుపు కోసం రూపాయి తీసుకోకుండా పని చేసిన అటువంటి నాకు ఒక్క పదవి కూడా ఎందుకు రాదు, వాడెవడో కౌశిక్ రెడ్డి పార్టీలో చేరిన 6 రోజులకే ఎమ్మెల్సీ అయ్యిండు, మీరు అనుకుంటే నాకు ఎందుకు పదవి రాదు అని సీతారాం రెడ్డి పార్టీని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు। తనకు పదవి లేని కారణంగానే అధికారులు ప్రోటోకాల్ నెపంతో ఆర్టీఎస్ కు నీటి విడుదల కార్యక్రమంలో అవమానపరిచారని మండిపడ్డారు। ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో వైరల్ గా మారాయి, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి। మరి ఆయన వ్యాఖ్యలపై పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి। మరి పదవులు కొట్టుకుంటారు, మా పదవులు వద్ద అంతప్పుడు ఏం పని అండి, కాపాని కదా మాకు వద్దంట, మరి ఇంత పార్టీలు పడింటాము పడింటాము ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచులు పదవులు పెట్టుకొని తుమ్మిల్ల లిఫ్ట్ అని తిరిగితే డీఈకి వద్దని చెప్తారు, ఫోన్ చేయకు నాకు గప్ప అని చెప్పినాడట, మరి ఏయిల్ చెప్పారు నేను కొట్టను చూడాలి, నాకు పదవి ఇప్పి నువ్వు మొగడవు, నీకు పదవి ఇప్పించినానా, నేను నేను మంది పుట్టినానా, నేను అబ్బమ్మ పుట్టలేనా, ఎమ్మెల్యే చేయలేదా, నాకు ఎవడన్నా రూపాయి ఇచ్చిన్నాడా, అట్లా సార్ అంటే మర్యాద పోయింది తెలుసా, మీకు పదవులు రావు రేట్లకి ఇంటే ఎంత బాధ ఉంటుంది అది తెచ్చా, నువ్వేం తెచ్చుకొని కూర్చోండు, ఎంత తిప్పలు ఉన్నాయి తుమ్మిళ్ళకి, ఎన్ని కోట్లు అయి పోగొట్టుకున్నా, కనీసం మాకు చెప్పని పిల్ల ఎమ్మెల్యే అయితే నా కాళ్ళకి దండం పెట్టుకుంటాం, ఏం చేస్తావు, పదవులు లేకుండా చేస్తున్నాం, ప్రోటోకాల్ లేదు, ఈరోజు ప్రోటోకాల్ ఉంటే డిఈ చెయ్యరా, నాకి ఒక రైతు చెప్పమ్మా, నువ్వు సీతారాం రెడ్డి తుమ్మిళ్ళకి కానీ ఆర్డీఎస్ కానీ తిరగలేదంటే ఎవరికి రాజకీయాలే చేయ, మా కోసం ఒక్కరోజు మీరు మీ చిన్న కష్టపడినారా, పదవి తెప్పియలేరా మీరు అనుకుంటే, వాడెవడో కౌశిక్ రెడ్డి 6 రోజుల లోపల ఎమ్మెల్సీ, మరి వాడు రెడ్డి కాదా, మీ దగ్గర ఉండాలా, ఏమ్మ ఏం లేని నా కొడుకు రామ్దేవ్ రెడ్డి మార్కెట్ ఆడా ఎక్స్చేంజ్ అనా, ఏం లేని కొడుకు వాడు వార్డు మెంబర్ గెలిపి వాడు కూడా పోయి రెండోసారి మార్కెట్ ఆడ్ అయిపోయి గ్రంథాలయం రాయప్రగా ఎన్నో మేము గెలిపించినాం, మీరు బీఫార్ ఇయ్యకుండా కూడా గెలిపించినాం, బుద్ధల ఊపిరి పోతుంది అధ్యక్ష, ఏమన్నా ఒక ఉస్కల్ల రూపాయి అడిగినామా, ఒక మరముల రూపాయి తిన్నామా, ఎన్ని రోజులు ఇట్లా మేము ఉండాలి, మా భవిష్యత్తు ఆలోచించరా,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.